హింసా రాజకీయాలు, ఈ రివర్స్ కేస్ రాజకీయాలు ఇటువంటివన్నీ మానేస్తే చాలా బాగుంటుంది. ఈ విధానాన్ని మరి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చక్కగా రాశారు. ఒక 3 నిమిషాలు టైం పడుతుంది కానీ ఇది, ఎందుకంటే ప్రతి అక్షరం అనిముచ్చం కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా చదవాలనుకుంటున్నా. తెలుగువారి ప్రముఖ దినపత్రికలో టైటిల్ తుగ్లక్ పాలన. తేలుకి పెత్తనం ఇస్తే తెల్లార్లు కుట్టి చంపుతుంది. 3.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అచ్చం అలాగే కాల్చుకు తింటుంది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారంటూ విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు, ముసలి కాదు ఇంక కుర్రోడు అనుకుంటున్నాడు 50 ఏళ్ళు దాటిన, ముసలి కన్నీరు కాల్చారు. అధికారంలోకి వచ్చాక ఇక తనకు ఎదురాడేవారే ఉండకూడదు అన్నట్టుగా పెట్టలేకపోతున్న ఆయన ఏపీలో అక్షరాల అరాచక రాజ్యాన్ని స్థాపించారు. తన విమర్శకులపైకి యథేచ్ఛగా పోలీసులను ఉసుగొల్పుతున్న వైకాపా సర్కారు ఆది నుంచి చట్టానికి వక్రభాష్యమే చెబుతోంది. ఆ అప్రజాస్వామిక ధోరణులకు పరాకాష్ఠగా రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీల వంటి వాటిని నిషేధిస్తూ నిసిరాత్రి వేళ నల్ల జీవో నంబర్ 1ని అది జారీ చేసింది. చంద్రబాబు కందుకూరు సభలో తొక్కిసలాట, గుంటూరు ఘటనల కారణంగానే ఆ జీవో తేవాల్సి వచ్చిందని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. జరిగినవి చాలా దురదృష్టకరమైన ఘటనలు. బందోబస్తు ఏర్పాట్లలో పోలీసుల దారుణ వైఫల్యాలే ఆ 2 చోట్ల అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. తన పౌరులందరికీ భద్రత కల్పించటం రాజ్యం ప్రాథమిక బాధ్యతగా న్యాయపాలిక గతంలోనే స్పష్టీకరించింది. జగన్ సర్కారుకు అది చేతగాక శవాలపై పేలాలు ఏరుకునే చిల్లర రాజకీయాలకు పాల్పడుతోంది. దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో ఏపీ 7వ స్థానంలో ఉంది. అలాగని వాహనాలను నిషేధిస్తారా? ఇదేమి తుగ్లక్ పాలన? ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకుంటున్న మద్యం రక్కసిని జగన్ సర్కారు తనవి తీరా ముద్దు చేస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసమైతే ముందు ఆ నెత్తుటి కూటికి ఎగబడటం మానేయాలి కదా. కుప్పం మండపేటల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలలోనూ దుర్ఘటనలు చోటు చేసుకుని మరణాలు సంభవించాయి. అభివృద్ధి, వాస్తవ జన సంక్షేమాల పొడగట్టని జగన్ రెడ్డిలో ఎన్నికలు సమీక్షిస్తున్న కొద్దీ ప్రజాభీతి పెరిగిపోతుంది. ప్రాణభీతి అనేది రెగ్యులర్గా ఉంటాం, ప్రజాభీతి అద్భుతమైన పదప్రయోగం. అందులోంచి ప్రకోపిస్తున్న పైచమే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నోళ్లను నొక్కేసే కుచ్చిత జీవోగా రూపుదాల్చింది. వండర్ఫుల్. జబ్ సడకేం సుయి హో జాతి హై తో సంసద్ ఆవారా హో జాతి హై, అంటే వీధులు నిర్మానుష్యం అయితే చట్టసభలు దారి తప్పుతాయి. ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రజా ఆందోళనలు తప్పవన్న రామ్ మనోహర్ లోహియా విశిష్ట వ్యాఖ్య ఇది. ప్రజాస్వామ్య హితైషులైన అటువంటి నాయకులకు మారుగా 1వ నెంబరు నేరగాళ్లే నేతలవుతున్నారు. ఇప్పుడు నిరసనకారుల గొంతులను వాళ్ళు కర్కశంగా నులిమేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం న్యాయబద్ధంగా నిజాయితీతో విధులు నిర్వహించాలన్నది సుప్రీంకోర్టు ఉద్బోధ. దానికి మన్నన దక్కని ఏపీలో ముఖ్యంగా పోలీసులు వైకాపా పెంపుడు మనుషులుగా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సర్కారును విమర్శించే వాళ్లను రాచి రంపాన పెట్టే విభాగంగా రాష్ట్ర సిఐడి మరీ పరువు మాస్తోంది, అంటే పరువు తీసి అసలు పడేస్తున్నారండి. గౌరవ ప్రతిష్టలు ముఖ్యమంత్రికే కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడే బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసిన ఖాకీ యంత్రాంగం అధికార పక్షానికే ఎల్లవేళలా కొమ్ము కాస్తోంది.
జగన్ పర్యటనలో చీమ చిటుక్కుమన్న ఊళ్ళను దిగ్బంధం చేస్తున్న యంత్రాంగం తీరు జన జీవనానికి నరకప్రాయం అవుతుంది. విపక్షాల కార్యక్రమాలకు అనుమతులు బిగబెట్టడం నుంచి అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగున అవాంతరాలు కల్పించడం వరకు జగన్ ఏలుబడిలో చట్టబద్ధమైన పాలన అన్నదే ఎక్కడా కనిపించటం లేదు. నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలను ప్రజాస్వామ్యానికి పునాదులుగా అభివర్ణించిన ఏపీ ఉన్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులను పెల్లగిస్తున్న ప్రభుత్వ పెడపోకడలను ఇటీవలే తూర్పారబట్టింది. మనకు సిగ్గులేదు, ఏం చేస్తాం? రాజకీయ రోడ్ షోలు, బైక్ ర్యాలీలను నిషేధించాలన్న వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గతంలోనే కొట్టిపారేసింది. ప్రజాస్వామ్యంలో ఉన్నారో రాచరికంలో ఉన్నారో ఆలోచించుకోవాలి అంటూ పదవిలోకి రాకముందు జగన్ ఎన్నో నీతులు వల్లించారు. అసమ్మతిని సహించలేని తనంతో ఇప్పుడు అణచివేతను ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. 160 ఏళ్ల కిందటి పోలీసు చట్టం వలస పాలనాయుగ అవశేషం, తాజా జీవోతో దానికి కోరలు తొడగటం జగన్ రెడ్డి వ్యక్తిత్వంలోని తెల్ల దొరల దమన నీతికి ప్రతిబింబం. తిరగబడిన ప్రజానీకం దాటికి మహానియంతలే నేలమట్టమయ్యారు. అధికార మదంతో కన్ను మిన్ను కానక ఎగిరెగిరి పడుతున్న పిల్ల ఫ్యాసిస్టు జగన్ రెడ్డి భవిష్యత్తు తద్విన్నంగా ఉండబోదు. వాటే నాటికి కాదంటానికి ఏ పాయింట్ లేదు. ముఖ్యంగా సిఐడి వాళ్ళ ఓవర్ యాక్షన్ విషయంలో మరి పరువు ఒక్క ముఖ్యమంత్రిగా ఉంటుంది, పులివెందున పులిబిడ్డ, మిగిలిన వాళ్ళందరూ మరి ఎవరికి పుట్టారు? ఆయన ఒక్కడిగా పరువు, వాళ్ళు మటుకు నానాభూతులు, నానా రకాలుగా జుగుప్సాకరంగా మాట్లాడతారు. నో కేస్, బట్ ఎవరైనా చిన్న మాట మాట్లాడకపోయినా ఫార్వర్డ్ చేసినా కూడా మరి వాళ్ళ తగుదనమ్మా అంటే అదే మరి అందుకే వస్తాయి ప్రమోషన్లు, ఊరికి వచ్చేస్తాయి ప్రమోషన్లు. సో ఆ ఆర్టికల్ ఎవరు రాశారో వారికి మటుకు నా హృదయపూర్వక అభినందనలు. ఆ ఫాసిస్ట్ పోకడలు అన్నారు, ఎస్, ఆ ఫాసిజానికి ప్రజాస్వామ్యానికి పోరాటం. ఆ ఫాసిజం అనేది మరి 1919లో ముసోలిని గారు తీసుకొచ్చిన విధానం, ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతున్న విధానమే అప్పుడు ఆ ముసోలిని విధానం. తర్వాత అదే ఫ్యాసిజంని హిట్లర్ ఫాలో అయ్యాడు. సో ఎవరు అది ఫాలో అయినా వారికి పట్టిన గతే, అది ఫాలో అయి అవుతున్న వారికి కూడా పడుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారట. మరి దీనికి పర్యవసానం తీవ్రంగానే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ